ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఒకసారి కృపా గడియల యూట్యూబ్ ఛానల్లోనికి వచ్చి దేవుని వాక్యం అందించడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి యేసయ్యకే ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నారు. హల్లెలూయా. ప్రభు నామానికి స్తుతి మహిమలు ఎల్లప్పుడూ కలుగుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సందేశం సంపూర్ణంగా ఒక వ్యక్తిలో మార్పు లేకపోతే కలిగే నష్టం వర్ణించలేనంత. రక్షణ పొందకపోతే ఆ వ్యక్తికి నష్టమండి. ఆ వ్యక్తి చనిపోతే దేవుని దగ్గరికి వెళ్ళాడు, ఆలోగా అతడు చేసే డ్యామేజ్ కూడా ఉంటుంది. అయితే రక్షించబడిన వ్యక్తిలో సంపూర్ణత అనేది ఒకటి అవసరం. చాలా మందికి సంగతి తెలియదు. చాలా మంది ఏమనుకుంటారంటే, నేను రక్షించబడ్డాను కదా, అప్పటి నుంచి వారి జీవితంలో ఒక విద్య పూర్తి అయినట్లుగా భావిస్తారు. ఒక విద్యార్థి తన విద్య పూర్తి అయిన తర్వాత ఇక అయిపోయింది కదా విద్య అన్నట్టుగా, ఒక వ్యక్తి రక్షణ పొందిన తరువాత ఏం చేస్తారంటే, ఇక తన జీవితంలో తాను ఒక సంపూర్ణమైన క్రైస్తవుడు అనుకుంటారు. కానే కాదండి, రక్షణ నిమిత్తమైన తీర్మానం, యేసును అంగీకరించడం, నీ గత జీవితపు పాపములు ఒప్పుకోవడం రక్షణ జీవితంలో తొలిమెట్టు, ప్రారంభం. ఆ పిదప అంచెలంచెలుగా ఒక వ్యక్తి క్రీస్తులో ఎదగడం ప్రారంభించాలి. ఈరోజు ఒక ఎగ్జాంపుల్ గా యోనాను చూపించాలని కోరుతున్నాను. యోనా గ్రంథం 1:3 అయితే యెహోవా సన్నిధిలో నుండి యోనా తర్షీషుకు పోవుటకు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి, ఈ విధంగా దేవుని వాక్యంలో కనిపిస్తాయి. అయితే యోనా యెహోవా సన్నిధానంలోంచి వెళ్ళిపోవాలనుకున్నాడు. దేవుడు యోనాను నినవే అనే పట్టణానికి వెళ్ళమన్నాడు. అవునా? మరి దేవుడు యోనాతో మాట్లాడుతున్నాడు అంటే ఏ స్థాయిలో ఉన్న ప్రవక్తను చూడండి. ఆత్మచేత నింపబడిన వాడు, రెండవదిగా ప్రవచన వరము కలిగిన వాడు, మూడవదిగా దేవుడు అతనితో మాట్లాడతాడు, అంటే వ్యక్తిగత అనుభవాలు దేవునితో ఉంటున్నాయి, తేటగా ప్రభు మాట్లాడేటువంటి వాడైంటున్నాడు. ఇంతగా దేవుడు తేటగా చెబితే యోనా నీనవేకి వెళ్ళమంటే తర్షీషుకి ఎందుకు వెళ్ళాడండి? అనుభవాలు లేకనా? కాదు. ఆధిక్యతలు లేకనా? కాదు. ఒకటే ఒకటి, విధేయత లేకనా? అఫ్కోర్స్. పూర్తిగా అది కూడా కారణం కాదు. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు, ప్రవచన వరం ఉంది, దేవుడు అతనితో మాట్లాడతాడు, గొప్ప ప్రార్థనలు చేసేటువంటి వ్యక్తి, గొప్ప ప్రవచనాలు చెప్పే వ్యక్తి. ఆమేన్. అయితే అతని జీవితంలో ఒక మేజర్ ప్రాబ్లం ఉందండి. ఏంటి చెప్పమంటారా? యోనా గ్రంథం 4:2 యోనా ఒక్క మాట అన్నాడు, దేవా నేను నా దేశమందుండగా ఇట్లా జరుగుతుందని నేను అనుకున్నాను, అందుకే నినవేకి వెళ్ళమంటే తర్షీషుకు వెళ్ళాను. ఏంటంట, దేవుని మనస్సు తెలుసు తనకి, దేవుని హృదయము తెలుసు. ఎవరికి? యోనాకు. ఏంటి, దేవుడు శిక్షిస్తానంటాడు గాని శిక్షించాడు, కోపము చూపిస్తాడు గాని కోపపడ్డాడు. సో ఈ దేవుని యొక్క మాట విని నేను నినవే పట్టణం అంతా తిరిగి ఇక 40 రోజులకు అగ్నిగంధకాలు కురుస్తాయి అని చెప్పిన తరువాత దేవుడు అగ్నిగంధకాలు కురిపించకపోతే నేను చెప్పిన మాట ఏం కావాలి? కనుక అతని జీవితంలో ఉండేటువంటి ఒక పెద్ద సమస్య తన పరిచర్యలో తాను. అనేక సందర్భాల్లో దేవుని హృదయం ఒక రకంగా ఉంటుంది, మన హృదయం ఇంకొక రకంగా ఉంటుంది. బైబిల్లో చూద్దామా, యోనా గ్రంథం 2:1 యోనా ప్రార్థన చేశాడు. ఎక్కడ? ఓడలో ప్రార్థన చేయమంటే చెయ్యల, చేప కడుపులో ప్రేయర్ చేయమంటే చేశాడు. ఎట్టు తిరిగి ప్రార్థన చేయని వాళ్ళను దేవుడు ప్రార్థన చేయిస్తాడండి, ఎట్టు తిరిగి చేయిస్తాడు. ప్రార్థన చేయకుండా ఉండే వాళ్ళను ప్రార్థన ఎలా చేయించాలి దేవునికి తెలుసండి. తుఫాను వచ్చినా ప్రార్థన చేయాలా? ఆ ఓడ పగిలిపోయే పరిస్థితి వచ్చినా ప్రార్థన చేయాలా? నావికులు వచ్చి చెప్పినా ప్రార్థన చేయాలా? అయితే దేవునికి తెలుసు ఎక్కడ ఈ చేపను పట్టుకోవాలి అని. ప్రైజ్ ద లార్డ్. సో చేప కడుపులోకి వెళ్ళాడు, ఊపిరి ఆడడం లేదు. అప్పుడు ఒక ప్రార్థన చేస్తాడు, దేవా పాతాల గర్భములో నుండి నేను కేకలేస్తున్నాను అన్నాడు. ఎక్కడ నుండంట? పాతాల గర్భములో నుండి కేకలేస్తున్నాడు. తానేమో పాతాల గర్భములో నుండి కేకలేస్తాడు, ఈ పాతాల గర్భము నాకొద్దని. 120,000 మంది పాతాలానికి పోయినా పర్వాల. సరే దేవుని హృదయాన్ని చూద్దామా. చివరి అధ్యాయంలో దేవుడు ఏమన్నాడు, యోనా ఎందుకంత చింతిస్తున్నావు? 120,000 మంది గురించిన చింత నాకు లేదా? వారు మారు మనస్సు పొందకపోతే ఈ 120,000 మంది పాతాళంలోకి వెళ్ళి పడతారు, యాత్రలో ఉండే చోటికి వెళ్తారు. సో దేవుని హృదయం ఏంటి, ప్రజలు పాతాళంలోనికి వెళ్ళకూడదని. యోనా హృదయం ఏంటి, నేను ఈ పాతాళ గర్భం వద్దు ప్రభువా, వాళ్ళ సంగతి నాకు సంబంధంలా, నేను బాగుండాలి, నేను బాగుపడాలి. ఈ భయంకరమైన పాతాళ గర్భం అంటే ఎక్కడ? చేప కడుపేయండి. సో ఈ చోట నుంచి నేను బయటికి రావాలి,
మరి వాళ్ళ సంగతి ఏంటి? దేవుని హృదయమేమో మారు మనస్సు పొందని వారి మీద ఉంది, యోనా హృదయమేమో యోనా ప్రార్థన యోనా హృదయం దేవుని హృదయం మీద లేదు, తన హృదయం మీదనే ఉన్నట్టుగా చూస్తాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు చేపను ఆజ్ఞాపించాడు, చేప వెళ్ళి యోనాను మింగమన్నాడు. ఎందుకు చెప్పమంటారా? దేవుడు చేపను పట్టుకునే దానికి కారణం ఏంటంటే, చేపను తన గుప్పిటిలోకి తీసుకున్న దానికి కారణం ఏంటంటే, లోపల ఇంకొక చేపను పట్టుకున్నాడు దేవుడు. తిమింగలము కంటే పెద్ద చేప అండి, ప్రవక్త కదా యోనా. సో యోనాను పట్టుకోవాలంటే ఈ చేపను పట్టుకున్నాడు దేవుడు. ఆ చేప ద్వారా యోనాను పట్టుకున్నాడు. దేవునికి రకరకాల పద్ధతులు రకరకాల మార్గాలు ఉంటాయి. దేవుని ప్రియబిడ్డలారా, దేవుడు చూశాడు, ప్రవక్త యొక్క ప్రార్థన విన్నాడు, చేపకు ఆజ్ఞాపించాడు. ఆ చేప నేల మీద వేసేసింది యోనాను. యోనా వెళ్ళి ప్రకటించాడు, అంతా ప్రకటించాడు. తిమింగల గర్భములోనికి వెళ్ళిన యోనా విధేయత చూపాడే గాని మార్పు లేదు. ఇంతకు ముందు 1వ అధ్యాయంలో విధేయత చూపలేదు. అయితే చేప మింగిన తరువాత దేవుడు అంటాడు, యోనా వెళ్ళి ప్రకటించన్నాడు. ఇప్పుడు విధేయత చూపిస్తున్నాడు, కానీ హృదయం మారల. అర్థమైంది అనుకుంటా. ఒక వ్యక్తి జీవితంలో అంచెలంచెలుగా మార్పు తెస్తాడు దేవుడు. ఒక వ్యక్తి జీవితంలో దేవుడు ఏం చేస్తాడండి? అంచెలంచెలుగా మార్పు తేవడం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు మాట్లాడాడు, మొదటి అనుభవం. రెండవ అనుభవం, యోనా విధేయత చూపించాడు. మూడవది, దేవుడు విధేయత నేర్పించాడు. నాలుగవదిగా, ఇప్పటికీ కూడా అతడు విధేయత చూపిన అన్కన్వర్టెడ్ పర్సన్, హృదయము మారల. హృదయం మారడం అంటే ఏంటి? దేవుని హృదయాన్ని నువ్వు తెలుసుకోవడమే అండి. హృదయం మారడం అంటే ఏంటి? దేవుని హృదయం నువ్వు తెలుసుకోవాలి. దేవుని హృదయం ఈ విధంగా ఉంది కదా, నా హృదయాన్ని కూడా నేను మార్చుకుంటాను. సో దాట్ ఇట్ మే బి ఇన్ కన్ఫార్మిటీ విత్ ద హార్ట్ ఆఫ్ గాడ్. ప్రైజ్ ద లార్డ్. బైబిల్లో వ్రాయబడింది, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కాగా దేవుడు ఏం చేశాడు? ఆ యెహోవా దేవుని ప్రేమ ఎంత? తన ఒకే ఒక కుమారుడు, అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తును ప్రజల రక్షణ కొరకు పంపించాడు. దేవుని హృదయం ఏంటి? ప్రజల రక్షణ, ప్రజలు మారు మనసు పొందాలి. అయితే ప్రవక్త హృదయం ఏంటి? తన మాట నెగ్గాలి. నినవే కాదు, ఆనాడు మోషే ఐగుప్తులో తెగుళ్ళు పుట్టించి ఒక మహా పెద్ద ప్రవక్త అయిపోయాడు కదా, నేను కూడా ఒక మోషేలాగా తయారు కావాలి. ఐగుప్తులో తెగుళ్ళులాగా నినవేలో తెగులు కలగాలి. యోనా అంటే ఎవరో తెలియాలి. దేవుని ప్రబిడ్లారా, మన జీవితంలో ప్రతిరోజు మార్పు అవసరం. మనలో ఎవరైతే సంపూర్ణమైన మార్పు లేకుండా ఉందో, సంపూర్ణమైన మార్పు పొందే దిశగా మనం అడుగులేయాలి. ఏంటి ఆ మార్పు? దేవుని మనస్సు మనం కలిగి ఉండాలి. ఆమేన్. ఏంటి ఆ మార్పు? దేవుని హృదయం మనం కలిగి ఉండాలి. ఏంటి ఆ మార్పు? యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని స్టడీ చేయాలి. మనం ప్రభు యేసు యొక్క జీవితాన్ని స్టడీ చేసి, అంటే ధ్యానించి, ఆ నేచర్ ఆ స్వభావం మనం తెచ్చుకోవాలి. ఒక వ్యక్తి ఒక సీజన్ వరకే విద్యార్థి, ఆ పిదప విద్యార్థి కాదు. అయితే ఒక క్రైస్తవుడు తాను జీవించి ఉన్న ప్రతిరోజు ఒక విద్యార్థి. యేసుక్రీస్తే మన జీవితంలో ఒక టీచర్, ఒక రోల్ మోడల్. ఆయన జీవితాన్నే మనం స్టడీ చేయాలి, ఆయన ప్రకారం మనం జీవించడం ప్రారంభించాలి. కనుక రక్షణ పొందినటువంటి మనం సంపూర్ణలమని కాదు, సంపూర్ణలమయ్యే దానికి సాగిపోవాలి. అప్పుడే మన జీవితంలో దేవుని కృపలో ఒక మహా గొప్ప ప్రవక్తగా, ఒక మహా గొప్ప పరిశుద్ధుడుగా, ఒక మహా గొప్ప ప్రార్థనా పరుడిగా మనం మారగలం. మళ్ళీ చెప్పమంటారా, యోనా ఒక గొప్ప ప్రవక్త. అవునా? ఎందుకంటే దేవుడు మాట్లాడాడు, కానీ అతనికి విధేయత లేదు. యోనా ఒక గొప్ప ప్రార్థన పరుడు, ఎందుకంటే అతడు ప్రార్థన చేస్తే దేవుడు తిమింగలాన్ని మళ్ళీ పంపించాడు. ఎక్కడికి? కక్కి వేయమని. ఒక గొప్ప ప్రవక్త, ఒక గొప్ప ప్రార్థన పరుడు, కానీ విధేయత లేదు. రెండవదిగా, దేవుని మనస్సును అర్థం చేసుకోలేకపోయాడు. ఒక దేవుని బిడ్డతో దేవుడు ఏ విధంగా మాట్లాడుతూ నేర్పిస్తాడో సేవకులకు కూడా దేవుడు నేర్పిస్తాడండి. హల్లెలూయా. సేవకులకు కూడా దేవుడు నేర్పిస్తాడు. ఆమేన్. సో ప్రభువే అందరికీ టీచర్, ప్రభువే ప్రతి ఒక్కరికి టీచర్. ఆయన దగ్గర, ఆయన సన్నిధానంలో మళ్ళా ప్రతి ఒక్కరూ ప్రభు యొక్క కృపలో నేర్చుకుంటూ క్రీస్తు పోలికలోనికి పరిశుద్ధాత్మ సహాయంతో మనం మార్చబడదము గాక. ప్రార్థన చేసి మనం ముగిద్దాం. ప్రేమగల తండ్రి, ఎంతో కృపగలిగిన దేవ, అందించబడిన ఈ సందేశమును బట్టి వందనాలు. విన్న మీ బిడ్డలలో ఆత్మకార్యం అత్యధికంగా జరిగించండి. రక్షించబడిన ప్రతి వ్యక్తి సంపూర్ణులగునట్లుగా ముందుకు సాగుటకు సహాయం చేయండి. ఎవరైతే ప్రభువా వ్యాధిగ్రస్తులై ఉన్నారో
తండ్రి వారిని దర్శించి తండ్రి వారి వ్యాధి నుంచి దేవా వారి వ్యాధి నుంచి వారిని విడిపించమని అడుగుతున్నాం తండ్రి వారి వ్యాధి నుంచి విడిపించండి తండ్రి కడుపులో అల్సర్తో బాధపడేటువంటి మీ బిడ్డలు ఉన్నారు దాని ద్వారా మంట ఇతర సమస్యలు ఫీల్ అవుతున్నారు తండ్రి స్వస్థపరచండి ఈ క్షణమందే స్వస్థపరచండి ఇప్పుడే స్వస్థపరచండి సజీవుడా స్వస్థత ప్రసాదించుమని అడుగుతుంటున్నాం సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి మీకు స్తుతి కలుగును గాక ఇంకా అలాంటి వ్యక్తులనే ప్రభు చూపిస్తున్నాడు వారికి తేపులు వస్తుంటాయి ప్రభు అలాంటి వారిని ముట్టి స్వస్థపరుస్తూ ఉంటున్నాడు ఫాదర్ థ్యాంక్ యూ జీసస్ మీ కార్యమధికం చేయండి ప్రభువా మీ కార్యమధికం చేయండి దేవా మీ మహిమ గల కార్యం అధికం చేయండి ప్రభువా ప్రతి సిక్ పర్సన్ స్వస్థపరచండి మీ వంటి దేవుడు ఎవరు ప్రభువా కృతజ్ఞతాస్తుతులు మీకు తెలుపుతూ ప్రభువా ఎవరైతే విద్యలో ఉద్యోగములో వైవాహిక జీవితంలో ఆశీర్వాదాలు కోరుతున్నారో వారికి అనుగ్రహించమని యేసు నామమందే అడుగుతున్నాము తండ్రి ఆమేన్ గాడ్ బ్లెస్ యు